ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెన్ని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు ఆదివారం, అక్టోబర్ నెల 29వ తారీఖు. ఏసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త 22వ అధ్యాయము 34 నుండి 40 వరకు వచనముల ద్వారా. ప్రముఖ శాసనము. యేసు సద్దుకేయుల నోరు మూయించినని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞేది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞ ఇట్టిదే. మోసే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు అన్నీ ఈ రెండు ఆజ్ఞలను పైనే ఆధారపడి ఉన్నవి అని సమాధానం ఇచ్చెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ఆమెకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సహోదరులారా, యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. గొప్పదైన ప్రముఖమైన శాసనము కోసం తండ్రి అయిన దేవుడు మనందరికీ కూడా 10 ఆజ్ఞలను ఇచ్చి ఉన్నారు పూర్వ నిబంధనలో. మరి యేసయ్య ఈరోజు మనందరికీ కూడా ఆ 10 ఆజ్ఞల్లో ఈ 2 ఆజ్ఞల్లోనే ఇమిడి ఉన్నాయి. తండ్రి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఈ యేసయ్య ఈరోజు మనతో పలుకుతున్న ఈ 2 ఆజ్ఞల్లో ఇమిడి ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. యేసయ్య అన్న మాట అదిగో సద్దుకేయులు నోరు మూయించారని తెలుసుకొని ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు యేసయ్య దగ్గరికి వచ్చి ఈయన్ని పరీక్షించాలి, ఈయన్ని మాటల్లో చిక్కించుకోవాలి, ఈయన ఎలాగైనా మనం బంధించాలనే ఉద్దేశంతో కుళ్ళుతోనూ కుతంత్రంతోనూ యేసయ్య కక్ష సాధింపు చేయాలని, ఆయన మాటల్లో పెట్టి ఆయన మాటల్లో ఇరికించాలని యేసయ్యకు ప్రశ్నిస్తున్నారు. బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నారు. అంటే దేవుడు మనకిచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి, అందులో అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని యేసయ్యను ప్రశ్నిస్తున్నారు. వెంటనే యేసయ్య సమాధానం పలుకుతున్నారు. నీ తండ్రి అయిన దేవుణ్ణి, నీ దేవుడైన ప్రభును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించండి. ఇది మొట్టమొదట ఆజ్ఞ. రెండవదిగా, అంతేకాకుండా నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2 ఆజ్ఞల్లోనే తండ్రి అయిన దేవుడు యావే ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలు ఇవ్వడం ఉన్నాయి. కావాలంటే చెక్ చేసుకోండి. 10 ఆజ్ఞలు కూడా ఈ 2 పోల్చుకోండి. తండ్రి అయిన దేవుడు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి, సేవించాలి తండ్రి దేవుని. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించండి. ఈ 2 ఆజ్ఞలు పాటించండి చాలు మిత్రులారా, మీ జన్మ ధన్యమైనట్లే, నీవు దేవుని వారసుడు అయినట్లే. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, మీరిచ్చిన ఈ 2 ఆజ్ఞలను మేము నిత్యము కూడా నూతనీకరిస్తూ నిత్యము ఈ యొక్క మీరు చెప్పిన ఈ 2 ఆజ్ఞలను పాటించే భాగ్యాన్ని, అదృష్టాన్ని, అవకాశాన్ని మాకు సహాయం చేయండి దేవ. మా చేయి పెట్టి మీ ఆజ్ఞలో మమ్మల్ని నడిపించండి తండ్రి. సైతాను బంధకాల నుండి మమ్మల్ని విడుదల చేయండి ప్రభువా. మీ సేవలో మమ్మల్ని నడిపించమని ఈ వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరిలో కూడా ప్రభువా ఈ 2 ఆజ్ఞలు నెమరు వేసుకున్నట్లు చేయండి తండ్రి. ఈ మనవల మానవుడు మీకే కుమారుడైన నజరడనేస్తున్నామంలో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్.